పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచెర్లలో కొంతమంది కేటుగాళ్లు నకిలీ కౌలు గుర్తింపు కార్డులు సృష్టించి ప్రభుత్వం నిధులు స్వాహా చేశారు. 300 నకిలీ కౌలు గుర్తింపు కార్డులు సృష్టిస్తున్నారంటూ ఆ గ్రామ రైతులు స్పందనలో ఫిర్యాదు చేశారు. గత 3 ఏళ్లుగా దాదాపు 1 కోటి రూపాయలకు కౌలు రైతు భరోసా నిధులు పక్కదారి పట్టాయని రైతులు ఆరోపించారు. నిధుల గోల్మాల్కు గ్రామ విఆర్ఓ వాలంటీర్ వైసీపీ నేతలే అంటూ ఫిర్యాదులో తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను చట్టపరంగా శిక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ కు అందజేశారు. మండలం ఒప్పిచాల గ్రామం పల్నాడు జిల్లా మాకు మా భూములు తెలియకుండా తిరగమ్మ కన్నా.